నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ చేసి నేను ఇక్కడ మా కజిన్ సిస్టర్ వాళ్ళ కూతురు పెళ్లిలో ఉన్నా అండి రెండు మూడు రోజుల నుంచి వీడియో పెడతానికి వీలు కాలేదు అయితే ఈ రోజు ఒక చిన్న వీడియో పెడదాం అనుకుంటున్నా ఎందుకంటే మా ఇళ్లలో పెళ్లి కూతుర్ని ఎట్లా చేస్తారు అనేది ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పెళ్లి కూతురు అవి పద్ధతులు ఉంటాయి కదా మా కజిన్ వాళ్ళకి మాకు కూడా కొంచెం తేడా ఉంది వాళ్ళు ఎట్లా పెళ్ళికూతురు చేసినా చూద్దాం ఈరోజు ముందుగా పందిరి వేసి తర్వాతనే పెళ్ళికూతురిని చేస్తారండి పందిరి అంటే మాతోన పన్నెండు గుంజలు అంటే స్తంభాలాగా పాతారు కదా అది పన్నెండు కానీ పదహారు కానీ ఉంటుంది ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది పన్నెండు కానీ పదహారు కానీ పాతారు ఆ గుంజలు వాతిన తర్వాత పైన మర్రికులు తోటే కప్పుతారు మా దగ్గర పందిళ్ళు అయితే అయితే ఆ పందిరి గుంజలకి కూడా సున్నము జాజు పట్టెలు పెడతారు తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమాను తీసుకొస్తారండి భజంత్రి చప్పుళ్ళతోనే వెళ్తారు వెళ్ళి గంపలు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి దగ్గర పూజ అది చేసి గంపలు పూజి గంపలకి బొట్టు గంధం పెట్టి పూజిస్తున్నారు తర్వాత పుట్టకు కూడా పూజ చేసి పుట్టలో పాలు పోసి తర్వాత మట్టితో తీసుకొస్తారండి చూడండి ఎట్లా ఎట్లా చేస్తున్నారో మా చెల్లెలు వాళ్ళు ఇద్దరు పుట్టకు పాలు పోస్తున్నారు పాలు కొబ్బరి గిన్నెలో పోసి కొబ్బరి గిన్నెతోటి పుట్టలో పాలు పోస్తున్నారు అట్లా కొబ్బరి గిన్నెలో పోసుకొని అట్లా ఐదు సార్లు పోసిన రూపాలు తర్వాత ఐదుగురు పట్టి గడ్డపారతో తోవి ఐదు మంది కలిసి గడ్డపారతో తోవ్వి గంపలలో మట్టి నింపినరు దానికి అట్లా అని కడతారండి తెల్ల గుడ్డని నాలుగు వైపుల నలుగురు పట్టుకొని మధ్యాహ్న కర్రతోనే ఎత్తుగా పట్టుకొని అట్లా తీసుకొని వస్తారు అట్లా అందరు కలిసి అట్లా తీసుకొని వస్తారు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత తల తల తోరణం అని గేట్ దగ్గర తోరణం కడతారు దాని మీద మటుకు కంపల్సరీ బంగారం చంద్రహారం వేస్తారు ఆ తోరణము బంగారం తోరణం కిందికెళ్ళే దాటాలని చెప్పేసి ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ మొహాలు కడుగుతారు అన్నట్టు నీళ్లు తీసుకొచ్చి చూడండి అందరికీ మొహాలు కడుగుతున్నారు మొహాలు గడిగి వాళ్ళకు దిష్టి తీసి అప్పుడు లోపలికి తీసుకొస్తారండి ఏవి తీసుకొచ్చినా గేట్ దగ్గరనే ఆపి చంద్రహారం మటుకు కంపల్సరీ వేస్తారండి తోరణం మీద ఎవరన్నా ఒకరు బాధ్యత తీసుకొని అది మళ్ళీ తెచ్చి లోపల ఇస్తారన్నట్టు తోరణం మీదకి వెళ్ళి అట్లే వేసి వదిలిపెట్టారు అక్కడ పుట్టమన్నంతా మెత్తగా ఉంటుంది కదా రాళ్ళు అవి లేకుండా అది తెచ్చేసి ఇప్పుడు వెనకటికైతే భూమిని నేల మీదనే పాతే వాళ్ళు ఇప్పుడు నేలలు లేవు కాబట్టి ఇట్లా డబ్బాలలో ఇసుక పోసి ఇసుకలో అట్లా వేస్తున్నారు పైన మన్ను వేసి దాని మీద జాజుతో వాళ్ళకి ముగ్గులు పెడతారండి మామూలుగా కట్టలు వేసేవాళ్ళు కింద వేసి ముగ్గులు వేసేవాళ్ళు ఇంకా పందిట్లో కూడా ఇట్లా అల్లికి ముగ్గు పెడుతున్నారండి మా దగ్గర ఏ పూజకైనా కానీ ఈ అష్టలదళ పద్మాన్నే వేస్తారండి ఇట్లా ఈ విధంగా వేస్తారు నాలుగు వరుసల లైన్స్ నాలుగు లైన్స్ తోటి అట్లా ముగ్గేస్తారు వేసి మనము పోలు పోసిన పోలు అంటే బియ్యంతో కానీ వడ్లతోటి కానీ పోస్తారు అది పోసినా ఇదే డిజైన్ వచ్చేటట్లు పోస్తారండి వాటిని కూడా అయితే నేను వడ్లతోటి పోల్ పోసేది రికార్డ్ చేయడం కుదరలేదండి నాకు అయితే మైల పోలన్నీ తీస్తారు వడ్లతో చేసి మంగళాలు వచ్చి గోర్లు తీస్తారు అన్నట్టు పెళ్ళికూతురు కానీ పెళ్ళికొడుకు కానీ అట్లా తర్వాత గోర్లు తీసి స్నానాలు చేపిస్తారు స్నానాలు చేపిచ్చి ఇట్లా కూర్చోబెట్టి మళ్ళీ ఇంకో ఇంకో కార్యక్రమానికి రెడీ చేస్తున్నారు ఎప్పుడు ఊసబెట్టినా కానీ అక్షతతోటి అట్లా తొడలు భుజాలు తల మీద అట్లా చేతులు క్రాస్ చేసుకొని అట్లా చేస్తారండి చేసి ఇట్లా నలుగు పెడుతున్నారు ఇప్పుడు పెళ్ళికూతురికి కూతురికి ఈ నలుగు పెట్టడం కానీ శ్వాస అంటారు ఆ శ్వాస పెట్టడం కానీ బియ్యంతో అక్షతలతోనే పెడతారు కదా అది కూడా శ్వాస పెట్టడం ఇది అంతా ఒక ఐదు మంది కానీ పదకొండు మంది కానీ తొమ్మిది మంది కానీ లెక్కతోటి పెడతారండి అంతకు ఎక్కువ తక్కువ కాకుండా ఏడు కాకుండా చూసుకుంటారు అట్లా అందరూ ఒకరి తర్వాత ఒకరు అట్లా అందరు అట్లా బియ్యంతో అట్లా పెడతారు చూడండి వీళ్ళకైతే కొట్నము అని లేదు కొట్నం మా అమ్మ వాళ్ళకైతే కొట్నం ఉంటుంది మా సౌమ్య పెళ్ళిళ్ళ కొట్నం ఎట్లా పెడతామో చూపిస్తా నేను మా అత్తగారు వైపు వాళ్ళైతే ఒడ్లతోటి అట్లా మైలపూల అని మంగళ వచ్చి కూరలు తీసిన తర్వాతనే పెళ్లి కూతురు పనులు స్టార్ట్ అవుతుంది మా దగ్గర అయితే ముందే ఒకసారి రెండు సార్లు కూతుర్ని చేస్తారు మొత్తం ఐదు సార్లు పెళ్ళికూతురుని చేసి ఐదు సార్లు స్నానాలు అట్లా చేపిస్తారు నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు చేస్తున్నారండి ఇవాళ రేపు స్నానాలకు అందరికీ కూడా అందరూ కూడా ఎల్లో కలరు డ్రెస్సులు ఎల్లో కలర్ చీరలే కట్టుకుంటున్నారు అట్లా అందరు కూడా ఎల్లో ఎల్లో థీమ్ అని మంగళ స్నానాలకైతే అందరు ఎల్లో డ్రెస్సులు వేసుకొని అట్లా అందరూ చేస్తున్నారు ఇట్లా అంతా స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి అమ్మాయి తల ఆడుకొని వచ్చిన తర్వాత అప్పుడు నల్ల కుండలు అన్నీ తీసుకొస్తారండి మేము కుమారోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కుండలు అవి తీసుకొని వస్తాము ఇవాళ రేపు కుండలు అట్లా దూరం ఉంటాయి కాబట్టి మధ్యలో ఎక్కడో అక్కడ పెట్టి అక్కడి నుంచి తీసుకొస్తారు అయితే ఈసారి గుడి దగ్గర పెట్టినరో గుడి దగ్గరనే పెడితే ఒడ్లు తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి వాళ్ళకి కట్నాము అదంతా అప్పజెప్పేసి అక్కడ కుండలకు బొట్లు పెట్టి కంకణాలు కట్టి ఆ కుమారాయణ పూజ చేస్తాడు చేసిన తర్వాత మళ్ళీ ఆ కుండలన్నీ ఇంటికి తీసుకొస్తారండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఆ కుండల దగ్గర పెట్టి మళ్ళీ చాకల దిష్టి తీస్తారండి గింజ సూది చాటలో పెట్టేసి అట్లా దిష్టి తీస్తారు దిష్టి తీసిన తర్వాత మళ్ళీ ఒక స్నానం అవుతుంది అన్నట్టు ఇక్కడైతే అయితే మస్తు తమాషా చేసిండీ ఐదు మంది కలిపి ఎత్తాలే కుండలు అని చెప్పేసి ఐదు మందిని కూడా వాళ్ళ భార్యల పేర్లు చెప్పించుకొని మరీ అట్లా కుండ ఎత్తుతున్నాడు తమాషా తమాషా చేసిన అందరిని నవ్వుకుంటా అట్లా వెనకటికైతే పేర్లు చెప్పేవాళ్ళు గారు కదా ఇప్పుడైతే ఆ బాధ ఎవరికి లేదా అందరు పేర్లు పెట్టే పిలుచుకుంటున్నారు కాబట్టి ఇంకా అందరు గబగబా చెప్పేసినారు వెనకటికైతే అడిగి అడిగి అడిగించుకొని మరీ వినపడలేదు అది ఇదని చెప్పి మళ్ళీ మళ్ళీ అడిగి వినిపించుకునే వాళ్ళు వస్తూ వస్తూ మధ్యలో ఆపి మన ఫోటోగ్రాఫర్లు మళ్ళీ ఒక ఫోటోల దిశ కార్యక్రమం పెట్టిండ్రు అక్కడ ఆ ఫోటోలు అవి అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కళ్ళు తుడిసే కార్యక్రమం చూడండి ఆ నీళ్ళతోటి ఎండల బాగా ఎండ ఎండలో బయట నుంచి వచ్చేవరకి ఇంకా అట్లా ఇంకా కాసే ఎక్కువ నీళ్ళు ఇచ్చి మొహం కడుక్కునేటట్లు ఉన్నారు మన వాళ్ళందరూ ఇప్పుడు కూడా కంపల్సరీ ఆ తోరణం మీద అయితే గొలుసు కంపల్సరీ వేస్తారండి ఇంకా ఇక్కడ అన్నంలో పసుపు అది కలిపి కూడా దిష్టి తీస్తారు తీసి పాపకు కూడా లోపల దిష్టి తీసిన తర్వాత స్నానం చేసి వచ్చి ఇంకా మళ్ళీ కొత్త బట్టలు ఇస్తే కట్టుకొని అప్పుడు మళ్ళీ పెళ్ళి కూతురు చేసే దగ్గరికి ఇప్పుడు ఇల్లు ఇంట్లో ప్లేస్ సరిపోలేదని చెప్పి ఇంటి పక్కలనే ఒక చిన్న ఫంక్షన్ హాల్ తీసుకొని అక్కడ పెళ్లి కూతుర్ని చేసిండ్రండి ఇంకా చుట్టాలందరూ వచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది చూడండి అట్లా నల్లగుండల దగ్గర తీసే దిష్టిని చాకలామెనే తీస్తుంది జిడిగింజ సూది చాటలో పెట్టి బియ్యంతో దిష్టి తీసి ఇంకా పిల్లలు ఎవరిని అక్కడ నిలబడకుండా చేసి మితి బియ్యం అని అరుచుకుంటే వెళ్ళిపోతుంది ఎవరు కూడా ఎదురుగా రావద్దని చెప్పి తీసుకువెళ్ళి దూరంగా పడేసి వస్తారు అదైతే అప్పుడు అమ్మాయి కట్టుకున్న బట్టలు అవి చాకలకి ఇచ్చేవాళ్ళండి మామూలుగా అయితే ఈ టైంలో కొట్నము అది పెడతారు కొట్నము అంటే పసుపు దంచుడు ఇసురుడు అంతా ఉంటుంది కార్యక్రమం వీళ్ళకి అది లేనందుకు మామూలుగా ఇంకా స్టేజ్ మీదనే నిలబడి అందరు ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు ఇంకా ఇచ్చిన వాళ్ళు తెచ్చిన వాళ్ళు గిఫ్ట్లు అది ఇస్తున్నారు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు అట్లా ఈ పెళ్లి కూతురు కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం కూడా కొన్ని ప్రోగ్రాములు ఉంటాయి ఘటస్థాపన చేస్తారండి అయ్యవారు వచ్చి పూజ చేస్తారు అయితే గంగ దగ్గర పూజ చేసి నీళ్ళు తీసుకొచ్చి అప్పుడు అక్కడ కుండలు ఘటస్థాపన చేస్తారు కదా అక్కడ కుండలలో నీళ్లు పోసేటందుకీ ఇద్దరు కలిసి బిందెలు ఎత్తుకు రావాలని చెప్పేసి మా ఇంకో కజిన్ సిస్టరు వాళ్ళ మరదలు ఇద్దరు కలిసి అట్లా వచ్చి అక్కడ పూజ అది చేస్తున్నారు పూజ అది చేసిన తర్వాత వదిన మరదండ్ల కొంగులు ముడేసి మరీ బిందెలు ఎత్తుకొని రావాలని చెప్పిండ్రు ఇంకా వాళ్ళు అట్లా కొంగులు ముడేసుకొని బిందె నీళ్ళు ఎత్తుకొని ఒకరికొకరు బొట్లు అట్లా పెట్టుకొని బిందెలు ఎత్తుకుంటున్నారు చూడండి వెనకటికి అయితే ఇది సరదా డోర్ దగ్గర ఆపేసి వాళ్ళ పేర్లు చెప్పించుకొని మరీ లోపలికి రానిచ్చే వాళ్ళు ముందు ముందే జాగ్రత్త పడి అట్లా ముందు ముందే డోర్ దగ్గర కావాలి ఉండేవాళ్ళు అట్లా పేర్లు చెప్పించుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఇక చూడండి కొంగులు ముడేసుకొని వీళ్ళు బిందెలు ఎత్తుకొని వస్తున్నారు ఇంకా తెచ్చి ఆ కుండలల్లో కుండలలో ఆ నీళ్లు పోసిన తర్వాత అక్కడ గ్రామదేవతల పూజ జరుగుతుందండి గౌరమ్మం చేసి గ్రామ దేవతలను ఆహ్వానించి ఇక్కడ బాసికానికి పూజ చేస్తారు గౌరీ పూజ చేస్తారు కదా అది అన్నట్టు గ్రామ దేవతల పూజ గౌరీ పూజ చేసి ఇప్పుడు బాసిగాలు కడతారండి భాసికం కట్టి ఇంకా అయ్యవారు వెళ్ళిపోతారు తర్వాత వెంకటేశ్వర స్వామికి గండదీపం మోస్తారండి మా ఇండ్లల్లో కంపల్సరీ వెంకటేశ్వర స్వామికి పెళ్ళికూతురు కానీ పెళ్ళి కొడుకు కానీ వెంకటేశ్వర స్వామి గండదీపం అనేది మోస్తారండి గండదీపం ఎట్లా అంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళు వచ్చి ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూర్చుంటారు కదా కూర్చున్న తర్వాత అప్పుడు వాళ్లకు మంచినీళ్ళు అవి ఇవి ఇచ్చి ఇచ్చిన తర్వాత ఆ పక్క నుంచి గండదీపం మోసేవాళ్ళు ఇప్పుడైతే ఇంకా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా దేవునికి ఎప్పుడో అప్పుడు మొక్కు చెల్లించుకోవాలని వాళ్ళు రాకముందే పోతున్నారండి అయితే ఈ పోయేటప్పుడు ఒకటి ఏంది అంటే మా ఇళ్ళల్లో చాకలాలు అండి చీరలు పరుస్తారండి వెంకటేశ్వర స్వామి గండదీపం తీసుకుపోయేటప్పుడు నేల మీద నడవనియ్యరు గుడ్డలు పరిచి గుడ్డ మీదనే నడిపిస్తారండి గుడి దగ్గరికి వెళ్ళిన దాకా ఊర్లలో అన్ని ఊర్లలో గుడి లేకపోయినా కానీ ఒక నిలువురాయి అనేది పాతి నిలువురాయికి సున్నము జాజు పట్టెలు నిలువు పట్టెలు పెట్టి అక్కడనే వెంకటేశ్వర స్వామిని కొలిసి అక్కడనే దీపం పెడతారండి చూడండి చీరలు ఒక నలుగురు మనుషులు వచ్చి చీరలు అట్లా ముందలు నడుచుకుంటూ వెళ్తే వెనక నుంచి తెచ్చి ముందలకి వేసి వేసుకుంటా దారి పొడుగుతా పరుస్తారండి కింద అయితే మట్టి మీద అయితే నడవనియరు ఆ గండదీపం తల మీద ఉన్నప్పుడు అయితే గుడ్డ మీదనే నడిపిస్తారు అట్లా ఆ గుడ్డ మీద పిల్లలు వంగి వంగి దండాలు పెట్టుకుంటా సాష్టాంగ నమస్కారాలు చేస్తారండి పిల్లలైతే గోవింద గోవింద అని గోవిందలు పెట్టుకుంటా ఆ గుడ్డ మీద ముందల వాళ్ళు చీర పర్వంగానే ముందల పిల్లలైతే సాష్టంగా నమస్కారాలు చేసుకుంటా అడుగడుగున దండాలు పెట్టుకుంటూ పోతుంటారండి అట్లా అందరు కూడా గోవింద అన్ని నామాలు చదువుకుంటా ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి గుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర గోవింద నామాలు చదువుతుంటారు మగపిల్లలని అయితే కంపల్సరీ దండాలు పెట్టమనే వాళ్ళు ఇంకా ఆడపిల్లలు అయితే ఇంకా అందరు కొత్త బట్టలు కట్టుకొని ఎదుర్కోళ్ళు దీని తర్వాత ఎదుర్కోళ్ళు అని ఉంటాయి మాకు ఎదుర్కోళ్ళల్లో బుక్క గులాలు చల్లుకునే వాళ్ళు ఒకరికొకరు అబ్బాయికి పూజ చేసిన తర్వాత ఇప్పుడైతే ఎదుర్కోళ్ళ కార్యక్రమం మర్చిపోయినారు అందరూ మా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎదుర్కోళ్ళకైతే మేమైతే ఎదురుకోళ్ళకు రెడీ అవుతున్నారా అన్నట్టు రాత్రిపూట మంచిగా మొహాలు కడుక్కొని పౌడర్లు వేసుకొని మళ్ళీ చీర మార్చుకొని వేరే వేరే కట్టుకొని అట్లా కొత్త కొత్త అందరూ మంచిగా రెడీ అయి చెప్పిపోయి ఇంకా అక్కడ వదిన మరదండ్లు అట్లా ఉండే వాళ్ళైతే బుక్క గులాలు అనేది ఒకరికొకరు పూసుకునే వాళ్ళండి బాగా చీరలు అయితే గుడి దగ్గరికి వచ్చిన పరుస్తారండి అట్లా గుడి దగ్గరకు వచ్చి ఆ ధ్వజస్తంభం చుట్టూ మా ఊర్లో అయితే గుడి లేదు ఒక మా గుడి ఉండే ఏదైతే తిరు కురుమూర్తి దేవుడని కురుమూర్తి గుట్టల్లో వెలిసిన వెంకటేశ్వర స్వామి అని కురుమూర్తి రాయడని అక్కడ ఒక నిలువు స్తంభం పాతి దాని దగ్గరికే సున్నము జాజు పటెలు పెట్టి దాని చుట్టూ కూడా చీరలు వరచి అక్కడనే ఒక మూడు చుట్లు కానీ ఐదు ఐదు రౌండ్స్ కానీ తిరిగేసి ఆ ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి అక్కడ జ్యోతి తీసుకొచ్చిన జ్యోతి అక్కడ పెట్టేసి అప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడ గుడి దగ్గర ధ్వజస్తంభం ఉంది కదా ధ్వజస్తంభం దగ్గరనే ఆ జ్యోతిని అక్కడ పెడుతున్నారు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసేసి ఇంకా అక్కడ దీపాలు వెలిగిస్తున్నారండి వెలిగించుడు కాదు ఇంటి దగ్గర వెలుగు వెలిగించుకొచ్చిన దీపాన్ని అక్కడ పెట్టేస్తున్నారు అయితే ఈ గండదీ కొరకు సాయంత్రం దాకా అమ్మాయి ఆ రోజు భోజనం చేయకుండా పండ్లు పాలతోటే ఉపవాసం చేస్తుందండి అట్లా ఇక్కడ ఇది అయిపోయి ఇంటికి పోయిన తర్వాతనే భోజనం అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అట్లా ఇదే అండి పెళ్ళికి ముందు రోజు మేము చేసే పెళ్ళికూతురు చూసిండ్రు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్